చలక్షావసుందం జగప్రాణ సౌందం కనద్దంతకాండం విపద్వంగ చండం శివప్రేమ పిండం భజే వక్రతుందం భజే వక్రతుందం కొంజాయం శివురాకుజంపమని అమృంగాంచి పూజశ్రుతి పుంజీభూతములై పితంబులరుదే పువ్వోని వేయుళ్లతో భంజించు కవినై సహస్రపణినై జీవాలామృత్సిందినై నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతిని శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం ముగ్ధాముఖం విదధతి వదనే మురారే ప్రేమత్రపాణితాని వతారతాని మాలాదృశో మధుపరీ మమోత్పలేయా సా మే శ్రీయం దిశతు సాగర సంభవాయా సాగర సంభవాయా భూపాదౌ యస్తి నాభిర్వీయతు అసురనిలః చంద్రసూర్యో చ నేత్రే కర్ణో ఆసా శిరోజో ముఖమపి దహనో యస్య వాస్తేయమగ్ని అంతస్థం యస్య విశ్వం సుర నర గగ గో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్యం వితేకం త్రిభువనవపుషం విష్ణుం ఈశం నమామి అచితర్వదనో బ్రహ్మ దివాహురపరో హరి అపాలలోచన శంభో భగవాన్ బాదరాయణ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిన్న త్రిపురా సంవారం గురించి చెప్పుకున్నాం. త్రిపురాలు, అందులో ఉంది అచ్చేద్యంగా ఉంది, అందరినీ హింసపడుతున్నారు. ఏమిటి ఎక్కడ ఉన్నాయి త్రిపురాలు? మనలో లేకపోతే బయట ఏమీ లేదు, ఇక్కడ ఉన్నదే బయట ఉంది. ఈ పెండాంగంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంది. కనుక ఇది అత్ర తదన్నీ అత్ర, ఇక్కడ లేకపోతే అక్కడ లేనే లేదు. ఏమిటండి త్రిపురాలు? ఒకటేమో బంగారు పట్టణం కదా, అది మనకి సత్వగుణం. రెండు పట్టణం కదా, అదే రజోగుణం. తమోగుణం వెనక పట్టణం. మూడు గుణాలే మనకి మూడు పురాలు. ఈ మూడు గుణాల చేత కూడా మనం దృష్టి అయిపోతాం. సత్వగుణం అంత మాత్రమే దృష్టిలో కాము నీవేం లేదు. నువ్వు మహామంచివాడే ఉన్నావు, నిన్ను లోకపడతారు జనం అంతా. అప్పుడు నువ్వు ఊరుకుంటావు, ఐదో శాపం ఉంటావు, వాడంటావు, వీళ్ళంటే మొత్తం మీద నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోకపోవడం చేత అది మళ్ళీ మనం బాధించేదవుతుంది సత్వగుణం కూడా. అయితే మహానుభావులు ఎంతమంది లేరు సత్వగుణ సంపన్నులు? వశిష్ఠ మహర్షి లాంటి వాడే అంత సత్వగుణ సంపన్నుడే, ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడే వశిష్ఠ మహర్షి. ఇంకా రజోగుణం చెప్పలేకలేదు. ఈ మూడు పట్టణాలు ఎప్పుడూ ఉదాహరణలో ఆధారపడి ఉంటూ ఉంటాయి, ఉదాహరణ వాళ్ళకి ఆధారపడి ఉంటూ ఉంటాయి. సో ఈ సంవత్సరాలకు ఒకసారి కలుసుకోవడం అంటే ఇదిగో ఈ మూడు గుణాలు కలుసుకుంటూనే ఉంటాయి మనుషులు. అందుకని ఈ మూడు గుణాలు కూడా మానవుని దృష్టి చేస్తాయి. ఈ మూడు గుణాలు ఏం చదువుతున్నాయి? ఏడాది ఏడాది ఏం చదువుతున్నాయి?
ఈ మూడు గుణాలకి పరిమితం అయ్యారు కూడా. నిస్త్రయ గుణ్యో భవార్జున అన్నాడు ఇదనే కృష్ణ పరమాత్మ. వేదాలు కూడా మూడు గుణాలతో కూడినవే. సత్వగుణ సంపన్నమైన దేవతలు, రజోగుణ సంపన్నమైన దేవతలు, తమోగుణ దేవతల గురించి చెప్పింది. యజ్ఞం ఇది పూర్తిగా సత్వగుణమైన, అందులో రజోగుణం ఉంది, అందులో తమోగుణం ఉంటుంది. అక్కడక్కడ తన ఎక్కడ వెలుసు వెలుసు లేకుండా ఉన్న ప్రశ్నే నేను పెట్టేది. అందుకని నిత్రయుణ్యో భవార్జున అన్నాడు. వేదాలే త్రిగుణ సంహిత అయినప్పుడు అంతకు మించిన స్థాయికి వెళ్ళాలి అన్నాడు. మనం త్రిగుణాన్ని దాటికి వెళ్ళగలగాలి, దాటికి వెళ్ళగలగాలి అంటే నిర్గుణవంతులం కావాలి. ఈ త్రిగుణాలు సగుణాలు, ఇది సగుణోపాసనే. సగుణోపాసన తానే కార్యక్రమాన్ని కావాల్సింది, నిర్గుణోపాసన కావాలి. అందుకే ఆ నిర్గుణోపాసన ప్రకారం మనం వెళ్ళాలి. ఈ మూడు గుణాలను నాశనం చేసుకోకపోతే మనకి నిర్గుణోపాసన రాదు. ఇదే నాశనం, ఈ మూడు గుణాలే దైత్యాలు, ఇదే దానరూపంగా మరి మనం నాశనం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను చాలా బుద్ధిగా ఉన్నాను, అది కూడా అహంకారమే. నేను చాలా మంచివాణ్ణి, మీరే చెప్పండి, నేను మంచివాణ్ణి కదా, మిమ్మల్ని ఎప్పుడు ఏదైనా అన్నానా అని అన్నాడా అంటే అర్థమేమిటి? ఇది గొప్పే. అందులో లేదంటే అహంకారం, అహంకారం కనిపించదంటే ఎవరు నేను హాని పుట్టేనని అడగండి, ఎవరైనా నేను తప్పుడు వాళ్ళు మాట్లాడేమని అడగండి. ఇంత సత్వమైన సంపన్నుడు అక్కడ పడిపోతున్నాడు కదా, కానీ ఈ గుణాలన్నీ విడిచిపెట్టేయాలి. నిర్గుణ పరబ్రహ్మని పట్టుకోవాలి మనం. ఆ నిర్గుణ చైతన్యం మనం అవలపడాలంటే ముందు ఈ గుణాలతో వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేసుకోవాలి. ఆ వికారాలు పోగొట్టేవాడు ఎవరు? పోగొట్టేది ఒకడు. వికారాలు పోగొట్టడం కోసం చోదన చేసే మహానుభావుడు పరమశివుడు. ఆ పరమశివుడు వైష్ణవ బాణాన్ని వేశాడు. వైష్ణవ బాణం చేత మొత్తం మూడు పురాలు కాలిపోయాయి. మనం కూడా దైత్యాంతకుని శోక్రాల చేత ఆ దైత్యాంతకుని మనసులో అలా నిరంతరం హరి 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 అలా స్తోత్రం చేస్తూ ఉంటే భక్తి బద్ధం అయితే ఆయన మూడు గుణాలని కాల్ చేస్తాడు, కాల్ చేస్తాడు. ఆ కాల్చినప్పుడు అప్పుడు సత్వగుణ సంపన్నుడై ఇక్కడ ఉన్న శివపరమాత్మ చేరుకుంటాడు. ఇక్కడ ఉన్నాడు శివపరమాత్మ, అర్ధనారేశ్వర దేహంతోడు, చంద్రకళా వదంసడే, పూర్ణచంద్ర వికాసంతో నిరంతరం అమృతాన్ని కురిపిస్తూ సాధకుడు అనేవాడు కొన్ని జాగ్రత్తతో ఒక చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి ఆ చక్రఛేదం చేసుకుంటూ వెళ్ళి మూలాధారంలో ప్రవేశిస్తే ఈ భూమి మీద ఈ గోడను బొగ్గట్టుకు వెళ్ళిపోక సామర్థ్యం ఉంటుంది. గోడను బొగ్గట్టుకోలేదు, గోడలోంచి నడిచి వెళ్ళిపోతాడు. అదే స్వాధిష్టానాన్ని సాధిస్తే నిప్పుల నుంచి నడిచేయగలుగుతాడట. ఎటువంటి మట్టలో మనం చేయవట. అదే మణిపూర్ణంలో పెడితే తాను సాధిస్తే సముద్రం నుంచి నడిచి వెళ్ళిపోతాడట. అనాహుతాన్ని సాధించగలిగితే సాధించాక వాయుమండలో నారదులాగా విహరిస్తాట. ఇంక విశుద్ధి దాన్ని సాధిస్తే నారదులాగా అన్ని లోకాలు తిరుగుతాడట. ఒక్కొక్కటే ఛేదించుకుంటూ వెళ్ళాలి. ఈ గోడలంతా ఛేదించుకుంటూ వెళ్ళిపోవాలనుకో, అయ్యో బాబు ఎంత గొప్పవాడండి అని 10 మంది పోగుతారు, ప్రదర్శన ఇమ్మంటారు, ఇస్తాం, వాళ్ళు డబ్బులు వస్తాయి, దర్శనం అయిపోయాడు, మళ్ళీ ఇంకో చక్రం డబ్బులు వెళ్ళగలి. ఒకవేళ స్వాధిష్టానైనా ఇంకే ఇప్పుడు ముందు నడిచేసాడు, మీరు ఎవరు అడగడా చూడండి. అక్కడితో పతనం ఖాయం, పతనం ఖాయం. ఇవన్నీ చక్రాలు అంటే ఇంత తిరిగి బయటకు పట్టాలి, పడలేము. వీటికి మూడు గ్రంథులు ఉంటాయి, బ్రహ్మగ్రంథి, రుద్రగ్రంథి, విష్ణుగ్రంథి. ఈ మూడు గ్రంథులను పేల్చుకోవాలి. 6 చక్రాలకి 2 చక్రాలు ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథి బదలగొట్టుకు వెళ్ళాలి. ఈ శ్లాబ్ మీకు వెళ్ళాలంటే ఈ శ్లాబ్ బదలగొట్టు పైకి వెళ్ళాలి. ఓ పట్టాన్ని వెళ్ళలేదు. సాధన చేస్తే దైత్యాంతక శక్తిని సంపాదించుకుంటే శ్రీ విష్ణు పరమాత్మ సేవిస్తే శివసంకల్పం చేయాలి, మంచి సంకల్పం చేయాలి. ఆ శివసంకల్పం చేత దైత్యాంతర శక్తిని మనం ఉచ్చోదం చేసుకోవాలి, ఉద్బోధం చేసుకోవాలి, ప్రచోదం చేసుకోవాలి. ఈ చక్రాలంటే దాటుకుంటూ వెళితే అప్పుడు మొత్తం దైహికమైనటువంటి ఏ ఆకర్షణని మనం నాశనం చేసుకోగలం అవుతాం. బ్రహ్మ గ్రంథిని దేవుని, రుద్ర గ్రంథిని దేవుని, విష్ణు గ్రంథిని దేవుని. ఈ గ్రంథం దాటిపోతే ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళాం, అక్కడ కూడా పడిపోతాడు మనిషి. అక్కడికి వెళ్ళిన మాత్రం సరిపోలేదు,
అక్కడి నుంచి భక్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఆది నుంచి బయటపడ్డాను చూశాక లోకం మహా చాలా ఆకర్షణంగా కలిగించుట అంతే సంసారంలో పడ్డారు. మహామహామునీసులను సంసారంలో పడ్డారు. అది కూడా లాభం లేదు, ఇక్కడికి వెళ్ళిపోగలగాలి. సహస్రంలో పరమశివ పర్యకల్లోనూ ఆ ఇక్కడిని చిన్న అర్ధచంద్రమంతుల పూర్ణచంద్రమంతులై నిరంతరము ప్రసరిస్తున్న అమృతాన్ని తాకగలిగితే అప్పుడు సాధకుడు పరమ గమ్యమని స్థానాన్ని చేరుకోగలుగుతాడు. మరి దుగ్గురాశ సంహారం అంటే భూమి రథము అన్నారు. ఏమిటి భూమి రథము? మన దేహమే రథము. ఈ రథం లేకపోతే ఏ పని చేయలేవు. ఈ రథాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఆ భూమిని రథం తగిలిపోయి గబుక్కులు ఏం చేశారు? విష్ణు పరమాత్మ గబుక్కులు ఉషభావతారం ఎత్తి అందులో దూరి ఏకత్వగా రథాన్ని ఉపయోగిస్తాడు. ఎక్కడ ఆపలు వచ్చినా విష్ణు 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 అని స్మరణ చేసుకుంటే వెంటనే వచ్చి కాపాడతాడు. అది భూమి అంటే ఇదని శరీరం క్షేత్రం అన్నారు. ఆ లోపల ఉన్నది ఆత్మ మహానుభవుడు ఆయన పరమాత్మ. కానీ ఈ దేహం భూమి అనుకుంటే ఈ చక్రాలు సూర్యచంద్రులు ఉన్నారు. ఇలానాడి పిల్లనాడి మధ్యలో ఉంది శశున్న విమూర్తి వాడే. ఇట్లా యోగభూమికులు ఎవరైతే దీనికి మనం అంతో తెలియలేదు. సూక్ష్మంగా చెప్పుకున్నాం లోపల ఉన్న త్రిపురాలు సత్తరస్త మూగుణాత్మకమైన ఏ పురాలు అయితే ఉన్నాయో వాటిని భ్రష్టం చేసుకోవాలి. స్వార్థాన్వితాన్ని స్వార్థాన్వితాన్ని అన్ని స్వార్థపూరితాలు ఈ పట్టణాలన్నీ కూడా పైగా తన శక్తినే తాను నమ్ముకుని తానే గొప్పవాడాక అనుగుణంతో శక్తిని ఇస్తూ ఉంటాయి, అనుగుణంత ఆలోచన ఇస్తూ ఉంటాయి. నీకు శౌచపర నిశస్వతు స్వార్థాన్వితాన్ని నీ శౌచపర నిశస్వతు దైత్యాది పరిహృతాన్ని మనాంశి అనేక దైత్యశక్తులు ఆరు అసురుడు మన లోపల ప్రవేశించేశారు. వాళ్ళ లోపల కొత్తగా ప్రవేశించలేదు, మన దేహంతో పాటే వాళ్ళు ఉన్నారు. మన దేహాన్ని పుట్టింది అందులో ఆరుగురు దొంగలకి పెట్టలేదు. అసలు ఆరుగురు దొంగలకి ఒక పరిణామం ఒక కవసం వస్తే అదే మన దేహం అనుకుందాం. దైత్యాన్ని పరిహృతాన్ని మనాంశి షడ్వర్గ దైత్య నిలయాని పురాణి భేత్యం వైశ్వానరాక్ష మమ దేహీ పరావలంబం వైశ్వానరాక్ష. స్వామీ నువ్వు ఆ మూడు పట్టణాలు కాదయ్యా కాల్సి వస్తుంది, నా లోపల ఆరు పట్టణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పు నీ గొప్పదనం ఏమిటో. ఆ మూడు పట్టణాలు హాయిగా కాల్ చేసావు, అది కాదులే. ఎంత కష్టపడవలసి వచ్చింది, అది పెద్ద గొప్ప కాదు. మాలో ఉన్న పట్టణాలు ఇంకో మూడు ఎక్కువ ఉన్నాయి. నిజ సౌక్ష పర నీ శశ్వతు ఎప్పుడో మా సుఖం మా ఆరోగ్యం మా తండ్రి మా బాధ మా పిల్ల మా మనవుడు మా సంతానం మారింది. ఎప్పుడు ఎదరవాడి కోసం ఏ ఆలోచన చెయ్యం ఏ ఆలోచన చెయ్యం. నిజ సౌక్ష పర నీ శశ్వతు ఎప్పుడు 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 దైత్యాన్ని కానీ అంతా దుర్మార్గమయ్యాలి. ఈ దేహాలు షడ్వర్గ దైత్య నిలయాన్ని పురాణి క్షేత్రం ఈ ఆరు పట్టణాన్ని ఛేదించవయ్యారు స్వామి. ఎలాగా? అందుకే సంబోధన వైశ్వానరాక్ష ఆధారం ఏదో ఉంటుందే కాల్చినాను. అవి ఎలా కాల్చుకోవాలి స్వామి? ఈ దేహంలో ఈ ఆరు ఉంటుందే కాల్చు. మమ దేహి కరావలంబం స్వామి నాకు చెయ్యి ఊతనయ్యి. ఇది తుగ్రాస సంహారం అంటే మన దేహంలో శత్రుశక్తులు నాశనం చేసుకోగలగాలి. అది వైష్ణవ దేవితో సాధ్యం అవుతుంది, అదే విష్ణుమూర్తి బాణము అంటే. ఇలా చెప్పుకుంటే ఈ పరమశివుడు ఆగా మహాకోశావతారాన్ని ఇచ్చాడు. అడిగాడు మహానుభావుడు స్వామి పరమశివుడు వారు ఇంకా ఇటువంటి భయంకరమైన అవతారాలు ఇక్కడ ఎక్కారా? ఎక్కకపోవడం ఏమిటయ్యా? అసలు ఆయన అవతారాలు ఎవరైనా ఎక్క పెట్టగలరా? శివావతారా అధికాహ ఆయన పది అవతారాలు లెక్క పెట్టారు విష్ణుమూర్తికి. ఒక 24 అవతారాలు లెక్క పెట్టారు. ఈయనకో లెక్క పెట్టలేకపోయింది ఎన్ని అవతారాలు ఎన్ని అవతారాలు లెక్క పెట్టలేకపోయారు. శివావతారా అధికాహ సద్భక్తి ఇక కారక లోకానికి క్షేమం కోసమే అవతారాలు ఉన్నాయి కూడా. సద్భక్తి సద్భక్త హితకారక భక్తుల కోసము హితుల కోసము ఇతర అవతారాలు ఇవన్నీ కూడా సంఖ్యా నా శక్తి
తత్వం వాళ్ళకి లెక్కపడ ఒకటి రెండు మూడు క్వశ్చనే పెట్టకొచ్చినాయి కదా. తేజాంచ మునిసత్తమా మునీశ్వరుడు చదువుతున్నాడు, మహానుభావ స్వామి గారి మహర్షులకి సూతుల వారు చదువుతున్నారు, వ్యాసమ వాళ్ళకి నారదుని చెప్పాడు ఇలా ఇట్లా పరంపరగా వస్తుంది. ఆకాశారాణ వృద్ధేన బహుకల్పై తదాపి సంఖ్యా నిశక్తితే కర్తం తప్రాజ్ఞై బహుజన్మభి శివావతారాణం తో నైవ సత్యం జానీ మధ్వచన. ఆకాశంలో నక్షత్రాలు కలిస్తే లెక్క పెట్టచ్చుట, ప్రశ్న లెక్క లెక్క పెట్టచ్చుట, అక్షరదయం తెలుసుకుంటే సత్యం లెక్క పెట్టచ్చు, అది పెద్ద గొప్పే కట్ట. రేణుకానాం క్షితే తథా ఈ భూమండలం మీద 50 కోట్ల యోజనాలు విస్తీర్ణం కలిగిన 50 లక్షల యోజనాలు విస్తీర్ణం కలిగిన ఈ భూమండలం మీద ఎన్ని రేణువులు ఉన్నాయో ఎన్ని పరమాణువులు ఉన్నాయో ఎవరిని ఎక్కడొచ్చు ఎవరిని చెప్పొచ్చు కట్ట. మొత్తం భూమండలంలో ఎన్ని పరమాణులు ఉన్నాయో లెక్క పెట్టేసి రేణుకానాం క్షితే తథా వరకు ఇంకా సరిపోలేదా, బహుకల్పై ఎన్నో కల్పాలు ఎన్నో కల్పాలు ఎన్నో కల్పాలు బహు జన్మభీ ఎన్నో జన్మలు ఎన్నో జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని కల్పాలు మారినా ఎప్పటికైనా బాలు లేకపోతే వృద్ధుల వరకు లెక్క పెట్టడం మొదలెడితే ఖచ్చితంగా ఆ లెక్క శక్తిని అసలు మళ్ళీ మాట్లాడితే ఆయన అవతారాలు కాదు ఆయన గుణాలు లెక్క పెట్టడం కూడా చాలా కష్టం కండి. ఆయన గుణాలు లెక్క పెట్టాలంటే ఎవరు ఒకసారి రాద్దామనుకున్నారు, ఒకసారి ఆయన గుణకోటిని రాద్దామనుకున్నట్టండి చాలా ప్రయత్నాలు చేశారు. రాయాలంటే మధ్యలో పెన్ను ఆగిపోకూడదు, ఇంక ఉండాలి పెనలు ఉండాలి, వినిపోవడం పెనలు ఉండాలి, ఆ కాదు సిరాకుండి మంచి సిరా ఉండాలి, పొలం ఆ పొలం కలిపి గొప్ప నీళ్ళు ఉండాలి, ఇవన్నీ తయారు చేసుకున్నాం అప్పుడు పరమాత్మ గుణగణాలు ఎక్కపెడదామనుకున్నట్టండి. మరి ఏం చేశారట, అసిత గిరిశమం స్యాత్ తజ్జలం సింధు పాత్రే, అసిత గిరిశమం స్యాత్ తజ్జలం. ముందు మసి కావాలి, పూర్వం అనాయిస్తే ఇంత మసి ఇచ్చేవాడు మా నాన్నగారు ఇస్తే నీళ్ళలోనే కొబ్బున్నో కలిపి చిరాకుట్లో వేసి కలం వచ్చి రాసుకుంటున్నారు పద్దులు. ఎవరికంత ఇవ్వాలో ఎవరికి ఎవరి దగ్గర అంత పుచ్చుకోవాలో విశేషాలు, ఎవరి ఇంట్లో ఇవ్వాలో విశేషాలు అవి, ఎక్కడ ఏం విశేషాలు ఉన్నాయో అవి. మమ్మల్ని తమ్మని వాళ్ళు ప్రాణికి ఇంత నీలం కూడా ఇచ్చేవాడు, ఇంత నీలం కూడా కానీ అదే ఇంకొనుకోండి పోని తర్వాత కలిపడం కలిపోవడం మొదలెట్టారు పెనంలో పోసుకుంటున్నాం. ఆ తర్వాత బాల్ పెన్లు వచ్చాయి, రాగా ఇంటికి రాగాలి చిరాకుట్లే అంటే నేను చేశాక అసలు గిరి సమస్య ఒక నల్ల కాట కొండని పట్టుకున్నారట, అంతే దాన్ని పిండేకుండా చేశాక కాటకొండ నల్లగా ఉంది కొట్టి 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 జల్లి చేసి మెత్తగా పొడి చేసేసాక మళ్ళీ రాళ్ళు ఉండకూడదు మధ్యలో. అసలు గిరి సమస్య తగ్గడం అమ్మయ్య సంవత్సరం కాలం పట్టింది దేవతలందరికీ ఈ పొడిని తయారు చేయడం కోసం మసి తయారు చేయడం కోసం. మరి నీళ్ళు ఓ పంచాయతీ నీళ్ళు ఏం చేస్తాం పాత్ర ఉన్నాడు కదా సింధు పాత్రే, ఆ సింధు సముద్రం ఉంది కదా అందులో వేసేస్తారా అన్నారు. అంటే ఒక్కడు పెద్ద పెద్ద కొనకాలతోటి ఈ మసిలి అంతా మొయ్యడం మొదలెట్టాడు. ఆ హోమం అంటూ సముద్రానికి వస్తున్నాక మహానుభావులు కొంతమంది పెద్ద పెద్ద తాడి చెట్లతో తిరుగుతున్నారు. మరి కలపాలి కదా, గండ గడ్డలు కట్టకూడదు కదా, పలసగా ఉండాలి పులోవాలి ఇంకు. అసిత గిరిశమం సజ్జలం సింధు పాత్రే సుర కరు వరశాఖ లేఖనీ అమ్మయ్య ఇంకు తయారైందా బాబనుకున్నారు. ఇప్పుడు కళా కావాలి, ఈ కళను రాష్ట్రంలో మొదలు నిండిపోకూడదు అని నేను చేశాక సర్వలోకానికి వెళ్ళాక కల్పవృక్షాలు గోళ్ళు ఉన్నాయట, కల్పవృక్షం కొమ్మ అయితే విరగలేదు దేవతావృక్షం ఉండాలి అని. ఇప్పటికే మన హిమాలయాలు వెళ్తుంటే ఇంత కొమ్మ కూడా మనం విరమని చూసానండి, చిన్న కొమ్మ జామ కొమ్మని విరమణ చూద్దాం, మీకు తుమ్మ కొమ్మని విరమణ చూద్దాం చిన్న చిన్న పేరు ఇంకటువంటి దేవతా వృక్షం అసలు జరగలేదు.
అందుకని అందరూ వెళ్ళాక మహత్వాన్ని కలపక్షణ పొమ్మలు అడిగి తెచ్చేసాక గడగడా చెక్కేసాక పొందంపల్లో అన్ని వారి దేవసేవ సెంటర్లో ఆ విధంగా ఆ వేళ ఓ గొట్టడు ఓ పర్వతం గొట్ట పెట్టేశాక కళాల కళాల గొట్ట గజన్ సింధు పాత్రే సుర తరు వరసేఖ లేఖనీ మొత్తం మీద కళాలు తయారు చేసేటండి సన్నగా పడుక అది కానీ అడిగిపోతే ఓడపడడం ఇంకో కొత్త తీసుకోవడం తర్వాత ఎక్కువ పాడీలు వచ్చాయి పాడీలు కూడా ఏ స్థితిలో చదువుతున్నాను బాగానేంద్ర మన తల్లి చదవారా ఎక్కడ రాస్తాను దీన్ని ఎన్ని తాడేగలు కావాలి అత్తమాన తాడేగలు కొట్టి ఎండబెట్టి హరిణంలో మనకి మా అయితే కాటారు చీచీచి అనవసరంగా రాద్దాం అనుకున్నాం మంచి తెల్లకైతే ఉన్నామంటే బాగును ఈ తాడేగలు అన్నీ కలిగి ఓ పెద్ద కట్టగా పెద్ద పేపర్లు దొరికితే బాగుంది ఆడమాట మరి అక్కడ పేపర్లు నేను రాకుండా వచ్చే ఈ పేపర్లు తాటగిరి రాసేవాడు కదా పూర్వంలో ఎలా మాకు చాలా విచారంగా కూర్చున్న కందరు స్వామి నేను నీకేమన్నా ఉపయోగపడతానా అంటే పూజే ఎప్పుడైనా అమ్మాయి కష్టండి ఆవిడ అక్కడ వసం కావాలి ఈ ఆయనకి వచ్చి నేను నీకేమన్నా ఉపయోగపడతానా అంటే నువ్వు ఎలా ఉపయోగపడతావమ్మా మీరు దేన్ని రాజామంటున్నారు అదే అదే ప్రాబ్లం నేను తలకైతేనే మారిపోతాను నీకు ఎలా అభ్యంతరం అనేది తల్లి లేఖని పత్రం ఉరికి మొత్తం ఈ చెవులు జాగ్రత్త తెల్లకైతేనే మారుతుంది సురతరు శాఖ లేఖని పత్రం ఉరి రాసేవాడు ఎవరు ఉన్నారు రాసేవాడు చెప్పేవాళ్ళు ఉన్నారు రాసేవాళ్ళు ఉన్నారు కదా చెప్పుతూ కూడా రాసే మహాభాడు ఎవరైనా ఉన్నారా ఉన్నారు ఎవరు సరస్వతి ఉంది సత్తాతు అందుకని లేఖతీ గృహీత్వ శారదా సర్వకాలం మామూలు పుష్పతంత్రులు చెప్పాడండి శ్లోకాన్ని పుష్పతంత్రులు సోమహన్న శ్లోకాలు చెప్పిన శ్లోకం లేఖతీ గృహీత్వ శారదా ఆవిడే కాదు ఆవిడ కూడా ముక్కోడు కాదు మొత్తం అందరూ రాయడం వచ్చాక రాయడం వచ్చాక ఈ త్రిమూర్తులు పర్యవేక్షణ ఎవరికేం కావాలో పర్యవేక్షణ అందులో రాసేవాడు అయితే మరి కాకుటీలు ఇవ్వాలి కదా అందుకే మధ్యలో వస్తున్నాక ఎక్కడ దాకా రాశారు మన ఓట్ల ఎలక్షన్లో ఓట్లు పోలైన తర్వాత 12 ఒకరు వస్తారు ఆ పార్టీ వాళ్ళు దాంట్లో ఓట్లు వెళ్ళిపోలే ఇంకా ఎన్ని మిగిలే 12 అయిపోయింది ఎప్పుడే అంటూ లెక్కలేసి వెళ్తూ ఉంటారు ఇలా కష్టమానం ఈ త్రిమూర్తులు ఈ త్రిమూర్తుల శివుడు వేరు పరంభుడి గురించి అవుతున్న మాట లిఖ తెలియదు గురు శారద సార్వకాలం ఎంతకాలం రాసిందో ఎంతకాలం రాసిందో ఎంతకాలం రాసిందో ఇంకా రాస్తూనే ఉన్నట్టు రాస్తూనే ఉన్నట్టు అమ్మా శారద ఎక్కడదాకా రాశారేమ్మా అని అడిగారు మధ్య మధ్యలో వచ్చి ఆ రాస్తున్నాము ఒకసారి ఎక్కడదాకా రాశారు చెప్పి నోట్ చేసి పెడతాం శారద కుడికాలు బొటలు వేరు గోలు వెయ్యి వంత రాసేయండి అని నాకు ఇంతకాలం పారార్థకాలం ఇంటూ ఇంటూ పారార్థం ఇంటూ పారార్థం ఇన్ని వేల వేల కోట్ల 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 సంవత్సరాలు రాస్తూ ఉంటే ఆ పరమశివ పరమాత్మ యొక్క కుడికాలు బొటలు వేరు గోల్లో వెయ్యి వంత రాసాము రాస్తున్నాం మా లోకే లేకుండా రాస్తున్నాం రాస్తాం అంటే అప్పటికే రాస్తున్నారు ఎన్ని గుణగణాలు ఉన్నాయండి ఆయన అవసరాలు ఎవరు లెక్కపెట్టకండి అదో అది ఈశా పారుణ్యాతి అందుకని ఆ గుణాలు లెక్కపెట్టడం సంఖ్యా విశక్తే తత్వం సప్రాజ్ఞి బహుజన్మది ఎన్ని వేల జన్మలిచ్చినా ఎప్పటికో ఒక్కటి ఆయన అవతారాలు లెక్కపెట్టచ్చుట కానీ శివావతారాణంతో నైవ సత్యం జానీ మధ్వచ నైవ కర్తుం శక్యతే శివుని కవతలు ఎన్ని లక్షల కోట్ల కోట్ల కోట్లు ఎత్తాడో ఎవరికి సాధ్యం కాదయ్యా అప్పుడు అంటున్నాడు శివపురాణంలో ఓడోకాలంలో గర్భావతారం కాదు కాదు ఆ మహానుభావుడు ఇందులో ఒక అవతారం సర్వావతారం అన్నారు సర్వ మృగావతారం అశ్వరభ అల్లల్ల వేల పన్నెండు లక్షలు పొందినాడు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ గోపసార వాళ్ళని అడిగి పట్ట కట్టేవాళ్ళు ఆ పక్షం గట్టిగా పట్టుకునేవాళ్ళు వాళ్ళు ఏరేవాళ్ళు ఏమిటో మాకు ఏమీ అర్థం తెలిసేది కాదు
అంతేకాదు ఒక 5-6 సంవత్సరాల క్రితం ఈ సర్వావతారం చదివిన తర్వాత నాకు అసాధ్యం తెలిసింది. ఓహో ఇది బాగా ఎగరాలన్నమాట. సరే ఏమిటంటే సర్వావతారం, ఆ విశేషం ఏమిటి? ఇది మహా ఆదేశావతారం. మహా ఆదేశావతారంలో సర్వావతారం చాలా టాప్ వచ్చు అన్నారు. అలాగే పరశురామునికి ఆదేశావతారం, విష్ణు నృసింహావతారం ఆవేశావతారం. ఈ నృసింహావతారాన్ని ఉపశాంతిపరచడం కోసం మహాత్ముడు ఇదిగో సర్వావతారం ఎక్కాడు. నృసింహావతారం అంటే మీకు అన్నింటికీ తెలుసును, ధరణ్య కసిపుడు, రాత్రి చావుడు, పగల చావుడు, ఇది పరిస్థితి. ఇంట్లో చావుడు, బయట చావుడు, ప్రాణం ఉన్నదాంతో చావుడు, ప్రాణం లేని దాంతో చావుడు. కొడితే శత్రువు అయ్యాడు, మాట్లాడితే విష్ణు విష్ణు హరి 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 అంటున్నాడు. ఏమిట్రా స్మరణ హరి హరి అంటావు, ఎక్కడ నాటరా హరి అన్నాడు. ఇందు తల్లిదండ్రులేడని సందేహం వలదు శక్తి సర్వోపగతులు. ఆ మాట ఎవరికి సాధ్యం అండి? ఆ అనేసిన తర్వాత భయపడ్డాడు విష్ణుమూర్తి. ఓరి బాబు అని అభివృద్ధి కాదు చెప్పేశాడు, ఇప్పుడు ఆ దుర్మార్గుడు ఎక్కడి నుంచి చూపించబడ్డాడు అని ఇలా అన్నాడా లేదా అడిగిపోతున్నాక చరాసరికంట ప్రతి అణువులు ప్రతి పరమాణువులు జాతి తీసేట. చక్రి సర్వోపగతులు ఎన్ని వెతికి చూసినా అక్కడ పడేశాడు. మీరు వెతకాలి, మీకు కనపడదు మేకులో ఉన్నాడు. లేకపోతే మీకు ఎలా కనపడుతుంది? ఒక శక్తి ఉంది ఇందులో. ఏ శక్తి ఉన్నా ఆ శక్తి పరమాత్మే, ఏమీ సందేహం లేదు. వాక్ శక్తి పరమాత్మ, నడక పరమాత్మ, జలం పరమాత్మ. అలా అనుకోమబట్టే మనం భారతీయులు గర్వంగా బ్రతకగలుగుతున్నాం. ఎవరో అద్వైతవాదులు, ఎవరో నాస్తికులు వాళ్ళకి తట్టకపోతే, వాళ్ళకి నచ్చకపోతే మనకు నష్టమేం లేదు. ఎందెందు వెతికి చూచిన అందందే కలలు సంబోధన ధనవాణి తండ్రిని కూడా ఓ దయచేసిరాక అన్నాడు పాపం. ఇంకే ఈ గమ ఏమడిందా అంతే. ఒక డంపక నన్ను ఎదిరించి మాట్లాడతావురా, వినరాడంభక మూఢ చెత్త గరిమం కృష్ణుడు సర్వాత్మకుండని భాషించడము అయినను ఇంద్రపల్లడే అంటే మదోదత్తుడై అంతే. మహాకోపంతో వినరా డంభక వారు దుర్మార్గుడా, వారు కొర్రాడా, వారు కుంక. కృష్ణుడు సర్వాత్మకుండని భాషించడు అయినను ఇంద్రపల్లడే అంటే మదోదత్తుడై తాము చేసినాడు. సభా మధ్యమండలం అంటే విరతిస్తున్నాడు. జను భీషణ స్తంభము జను హరి సౌరంభము స్తంభము వేశాడు కొట్టాడంటే అది మనకి అహోబలం దగ్గర ఉంది. పైన పైన అహోబలం అక్కడే నృసింహావతారం ఆ స్తంభాన్ని కొట్టాడు. అయిన ఇందుకలడే చెన్నుమదో దగ్గరై ధనజాలాకి వేసేదాకండి అమ్మయ్యో ఒక చోటు చూపించాడు రా బాబు. ఇప్పుడు అంత కాసి పొందుకుంటే గొడవ, ఓ చిన్న రెండు రోజులు పెంచుకుంటే గొడవ, ఉన్నంతలో పెద్ద స్తంభం అది. అంతే దగ్గర వెళుతున్నాడు, స్తంభం ఎక్కపోతున్నాడు, చెయ్య వెళ్ళి దాకండి వేశాడు. కణకణమే కంకణ కేంకార పూర్వకముగా దిగ్గు దంతభేగ పాప ప్రశస్తంభం హస్తంభునెత్తి పోతన గారు గదతో కొట్టాడని చెప్పలేకండి, గదతో కొట్టాడని చెప్పలేదు. ఏమిట ఈ చెయ్య కణకణ ఆడిపోతాడు అంట. దిగ్దంత దంతభేగ పాట ప్రశస్తంభం ఒక్క దెబ్బ కొడితే అక్కడ అయిపోతుంట అంత మరగదు. పూరీలు ఏం చేస్తాడు హోటల్లో ఇంత పూరీలు చేతికి వేడి కాకపోతే ఒక్క దెబ్బ కొడితే అడిగిపోతాడు. అలా అంటే ఇక్కడ మదపడేనుట పెద్ద మదపడేది ఇలా కొట్టాడంటే దిగ్దంత దంత భేగ పాట ప్రశస్తంభం హస్తంభనెత్తి సభామంటే స్తంభం మునేసిన వేసేటంటే ఆ సమయంలో మహానుభావుడు ఒక నృసింహ రూపంలో దుఃఖం ప్రాప్త మొత్తం లోకంతో కూడా మహా దుఃఖకారం అయిపోయింట. ఇది ఈయన ఇక్కడ మహా ఉగ్రతేజంతో పుట్టాడు స్వామి, సామాన్య తేజం కాదు. అక్కడ పెద్ద దగ్గర చదువుతాడు మహానుభావుడు. పరిగ్రహీమాన వైరుణ్యము వైరాణ దాచల్యమాన రోషాణ్యము రోషాణి దండమాన విజ్ఞాన వైరణ్యము వినయ గాంభీర్యమాన హృదయము హృదయ సంక్రమణ కామసంధమై ఇంక నుంచి వాళ్ళని ధిక్కరించి నిరాశించడానికి తప్పిపోతాయి. అప్పుడంలో ఉగ్ర నృసింహ స్వరూపాన్ని ఓ ఎలా ఉంది ఆ స్వరూపం ఉన్నారు. ఆ స్వరూపాన్ని చూస్తే లక్ష్మీదేవి కూడా భయించింది. లక్ష్మీ
అగ్నిని కూడా భయేసి ఎంతో భయంతో దేవదంధయో నీరు ఇక్కడ ఏమో అవతారం ఎత్తాడు అక్కడ మాత్రం అబ్బా స్వామి వరే అవతరించాడ లక్ష్మీశ్చ ఈ స్వయం ప్రాప్త దేవదంధయో నీరు ప్రహ్లాదో విస్మయంగత ఆయన కూడా ఆశ్చర్యపోయాట ఏడు పరమాత్మ ఇలా అంటాడా అది కాదు విస్మయం ఆయన తెలిసిన పరమాత్మ ఎలా అంటాడు ఈ స్తంభంలో ఉంటాడా అని కొట్టడంటే ఆ మానుభావుడు ఇక్కడ అవతరించేశాడే అయ్యయ్యయ్యో నా కోసం పాపం అంత కష్టపడి ఇక్కడికి వచ్చేసాడా అని విస్మయంగా మామూలుగా గోపాలు చూసుకో గోపాలు సరాసరి చూసిన మామూలుగా ప్రహ్లాదే సామాన్యుడు కాదు ప్రహ్లాదో విస్మయంగత లక్ష్మీశ్చ విస్మయం ప్రాప్త గోపం దృష్ట్వా అద్భుతం హరే అందరూ స్వామి చూస్తే అందరికి మతులుపోయే కొంతమంది దూరదూరంగా భయపడిపోతున్నారు నోట్లోకి జ్వర జ్వాలక భీషణ జ్వాలక వచ్చేస్తున్నాక ఆ వేడికి తట్టుకోలేక చాలా మంది దూరం వెళ్ళిపోతున్నాక అంతే వాడిని పట్టుకున్నాక వెళ్ళాడు గడప మీద కూర్చోబెట్టుకున్నాడు నేను గడప మీద కూర్చోబెట్టాడు అంటాడు అక్కడ రాక్షసుని శక్తి ఉంటుంది దైత్య సమర్థకమైన శక్తి అక్కడ ఉంటుంది కనుక అక్కడ ఎప్పుడూ కూర్చోబెట్టాడు పెట్టుకున్నాడు త్వరగానే పడుకోబెట్టున్నాడు అంత దూరం నుంచి గడుపుతుంది తక్కువని వచ్చేసి పావును పట్టుకుని ఎలా పైకి పట్టుకుపోతాడు ఇంత మహాబలిష్ఠుడు రెండు మాట్లాడు వాడి కొండలాన్ని ఎత్తలేకపోయే రావణుడు వాడి కొండను పెద్ద బండి చక్రం తింటుంట దాన్ని కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసుడు నిరంజనుడు కొండలాన్ని ఎత్తలేకపోయాట అది ఆ కొండను బలిచక్రవర్తి అది అంతటి మహా భాను వాడిని ఎత్తి కూర్చోబెట్టాడు ఎలాగా లేదేం రెండు అది వచ్చి కయ్యబడి కోపరా పట్టుకో టక్కన కనిపోయాక ఆ కోపంతో వెళ్ళి కూర్చోబెట్టినాక ఇంద్రహుతాసన ఇంద్రహుతాసనాలు గడగా పడిపోయాక అమ్మో స్వామో నేను దూరంగా ఉండాలి అందులో భయపడి సరే దూరంగా పారిపోవడం మొదలెట్టాక సూపర్గా చంపేశాడు దానిపై ఇంకా మహాక్రోధానికి వచ్చినాడు మామూలు క్రోధం కాదు ఇక్కడ ప్రహ్లాద చెప్తే మీరు విని ఉంటారు కనుక నేను స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ సింపుల్గానే ఉందనుకోండి సూపరాణంలో ఇంకా కోపం తగ్గలేదు కంట్రోల్ అవ్వలేదు మహాకోపం తెచ్చుకుంటే తప్ప కొన్ని కొన్ని పనులు చేయలేము అంతటి కోపం తెచ్చుకోవాలి నేను చెప్పాలంటే ఓహో వచ్చేసారా ఆయన వచ్చిన వెంటనే వారు చెప్పిన బాగుదారైన సునీలిక సర్వగతత్వం ప్రతిష్టం కుదలించి చెప్పి ఓహో నా కుర్రాడు తెంపున బాలుడారిన సుధీర తెంపున బాలుడారిన సుధీరత సర్వగతత్వం ప్రతిష్టం కుదలించి చెప్పి నరసింహ శరీరము దాల్చి ఇందు ఆయన అవతరించాడు ఖచ్చితంగా హరిసే ముఖ తలంతో వారి బుద్ధి చెంది హరిసే చచ్చిపోయే సమయానికి యథార్థ స్థితి వస్తుంది ఏమిటి యథార్థ స్థితి జయత్వం స్మరణకు వచ్చేది నేను చేయడు కదా వెయ్యిలో ఉంది కదా అండి నేడు విద్యుచే హృదయించ తలంతో అయిన నా సొంపును పెంపును అందరిని చూడ చెల్లింపు హరింత శత్రుని అయినా సరే నేను ఎదురు చేస్తాను నిజం చెప్పండి వాడు మనిషి మనిషి కాదు రాక్షడం కూడా ఏ విషయం ఆ చిట్టగారి జ్ఞానోదయమే నేను మీకు అప్పటికే జ్ఞానోదయం కాదు అరిచే నిజయించ తలంచు అని సరే నేను ఆయన చేతిలో చావడం ఖాయం అమ్మయ్యా భలే బాగుంది ఇప్పుడు కోరుకునేది అదే జ్ఞానోదయం అయింది అరిచే నిజయించ తలంచు అయినను నా సొంపును పెంపును చూడ అందరిని సొంపుగా చూడ యుద్ధం చేస్తాను చెల్లించు యుద్ధం చేస్తాను హరించు శత్రుని నా శత్రువుని హరిస్తాను ఎవరు శత్రువు హిరణ్యకశిపుడు అంటున్న మాట చచ్చిపోయే సమయంలో నరసింహస్వామి గట్టిగా పట్టుకునే సమయంలో జయంత శత్రుని హరింత శత్రుని అన్నాడు నా శత్రువుని హరిస్తాను అన్నాడు హరించాడా ఈ జన్మ తాలూకు శత్రువుని హరించుకుంటున్నాను నాకు మూడు జన్మల మానవాడు శాపించాక
నీ మొదటి జన్మ అనేటువంటి నీ శత్రువు ఏదైతే ఉందో అది ఇంత శత్రుని శత్రువుని అందించడం అంటే హిరణ్య ఆ మహాను నృసింహ సంహరించడం కాదు అన్నాడు. హాయిగా ఇచ్చేసాడు. ఇంకపోతే ఏం చేస్తాడు, చక్కని పట్టుకుపోయాడు. పట్టుకోకపోతున్నాడు, పేరు లాగాడు. ఆ ఉగ్ర భయంకరమైన ఆ నష్టం చేసేస్తున్నాడు ఆయన. పెద్ద మీద భయంకరాలు చేస్తున్నాడు, రూపాలు చేస్తున్నాడు, లోపం చేసి సైతం వేస్తున్నాయి, ఉక్కుపుటాలు అదిరిపోతున్నాయి. మహాక్రూర భయంకరంగా మారిపోయాడు. లోకాన్ని సంహారం చేసేటువంటి మహాకాల ఉద్రస్సు రూపాన్ని ధరించేశాడు. అందరూ ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అందరూ చేతి దండం పెట్టారు. లక్ష్మీదేవి దండం పెట్టింది. మొత్తం సురాసన వికాయం అంతా కూడా దండాలు పెట్టమాడు. లక్ష్మీ సింహేహి కరావలంబం శ్రీమత్ పయోజనికే చక్రపాణి భోగేంద్ర భోగ మనిద ఇంకొక బాధీత యోగేంద్ర శాశ్వత శరణ్య భవాభ్యుత లక్ష్మీ సింహ మమ దేహి కరావలంబం. యావతలందరూ నమస్కారం పెట్టారు. మహానుభవ ఆ పాలశక్తిలో పుట్టిన ఆ తల్లికి ఓ భర్త శ్రీమత్ పయోనిధినికే తన పాలసముద్రనే మతం మహానుభావుడు చల్లగా ఉంటాడు. దేవుడి ద్వారా గ్రహించారు. చక్రపాణి భోగేంద్ర భోగ మణిరంజిత పాడుగీత ఆయన పాడు కింద పెడతాడా? సాక్షాత్ భోగేంద్రుడికే పెడతాడు. అదిశేఖుడు యోగేంద్ర శాశ్వత శరణ్య అది యోగీశ్వరేశ్వరుడికి మాత్రం ఆయన అలా ఉదయిస్తామని చెప్పాడు. వాళ్ళందరికీ ఆయన శరణ్యుడు, శరణ కోరుకునేవాడు. మనకి వాడు ధ్యానంలో యోగంలో ఆయన స్వామిని పొందగలుగుతాడు. అందుకని లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం ఎవరికి వాళ్ళకి తోటం చేశారు. హుంకారాలు జ్వాలలు ఆ వేడికి తట్టుకోలేక పారిపోతున్నారు. ఇదిగో ప్రహ్లాదా, నీ మూలంగా వచ్చాడు కనుక నువ్వే వెళ్ళి ఆయన్ని కొంచెం తగ్గించాడు. దుఃఖం ప్రాప్త తగో దేవా దేవతలు కూడా పరమ దుఃఖాన్ని పొందాక అప్పుడు ప్రహ్లాదు స్వామి తండ్రి ఇదిగో నేను వస్తున్నాను, మా నాన్నగారిని సంపాదన చేసు, మంచి పని చేసు, నీకు నమస్కారం స్వామి దగ్గరికి వెళ్ళాక అంత గట్టిగా ప్రవహించినాడు కొడాన్ని. అసలు రూపాన్ని చూసి ఎవరు దగ్గరికి వెళ్ళగలండి? ప్రహ్లాదం దగ్గరికి తీసుకున్నాక తీసుకున్నా ఏమీ కోపం పోలేక కోపం ఏమాత్రం తగ్గలేక ఉదయం ఉంటే చదవండి కానీ కోపం మాత్రం పోలేక సర్వాన్ని మిలిత్వ ప్రహ్లాద ప్రథితో గతవాం తథా ఉరస ఆయుమాస తమ్ సింహ కృపాణి. ప్రహ్లాదం గట్టిగా ఒక గమనించుకున్నాక ఉదయం శీతలం జాతం ఉదయం చదవబడిట కానీ అంతకుముందు వెలిగిపోయింది దేహం. నక్షత్రం వెలిగింది. ఆ నక్షత్రం వెళ్ళి లక్ష సంవత్సరాలు ఏంటి ఇప్పటికే ఇప్పుడు మనకి కాంతి వస్తుంది. ఇప్పుడు ఆ నక్షత్రం ముందో లేదు తెలియదు మనకి. ఆ కాంతి వేగంతో ప్రసరించి మనకి ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ఆరిపోయినా మనకి కనపడుతూనే ఉంటుంది. అట్లాగా దేహం కాదు తాపపు జ్వాలలు పోవడం లేక భీకర జ్వాలతో భీకర నాదాలతో ఉదయంతో చదవబడింది కానీ ఆయన కోపం ఏమాత్రం పోలేట తయాచ వ్యాపలం జాతం సర్వం చైవ జగత్ పునః. ఆ వేళ విషభక్షణ ఉగ్రమైన విషం అలా పెరిగిపోతే ఎంత వ్యాకలం వచ్చేసిందో లోకానికి. వ్యాపలం పునః జాతం సర్వం చైవ దేవాశ్చ దుఃఖమాపన్న ప్రహ్లాదా అదేం చేస్తాడు? వెళ్ళాడు ఒక్కొక్కరికి కౌగలించుకున్నాడు. ఇంతకుంటే లాభం లేదు మరో అని కొలోని కైలాసాన్ని నిలిపాడు. దేవదేవ జగన్నాథ మహాదేవ 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 అంటూ స్వామి ప్రార్థన చేశాక నమస్తుభ్యం మహాదేవ మహాదేవ నమస్తుతే నా తండ్రిని అలాగా ప్రార్థన చేయడం వల్ల చేశాడు. బ్రహ్మాండం వ్యాప్తదేహ వసిత హిమోత్సాహ రాజమాజంగై కంఠే కాలా కబర్గా కలిత శశికళా చండకోదండ్రా రుద్రాక్షమాలా సురళితవపుష శాంభవా మూర్తిభేదా రుద్రా ఏ రుద్రసోక్త ప్రకృతి విభువా నః ప్రేక్షంతు సౌఖ్యం. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి తండ్రి నువ్వే కాపాడాలి మమ్మల్ని ఎలాగా ఆయన సామాన్యుడా
బ్రహ్మాండ వ్యాప్త దేహ. స్వామి నీ ధ్యానం ఏం చోట ఎక్కడుందయ్యా? నువ్వు వ్యాపించని స్థలం ఎక్కడుంది? అని ఎవరో ఉన్నా ప్రమాణంలోనూ ఆయనే. మనకి ఎంతసేపు భగవద్గీతలో ఏకాదశ దశమాధ్యాయంలో ఆ స్వామి విభూతులు 50 శ్లోకాలు చెప్పారు. ఈ సోపురాణంలో ఆ స్వామి విభూతులు విధంగా 100 కొద్ది చెప్పారు. 100 కొద్ది చెప్పారు. పక్షీనా సర్వస్థహం సర్వోహంతు, పక్షుల్లో సర్వపక్షుపై సర్వ మృగమా పక్ష అలా ఇట్లాగా ఆయన విభూతులన్నీ ఇంద్ర సోపురాణంలో ఉన్నాయి. ఇట్లాగా బ్రహ్మాండ వ్యాప్త దేహ వసిత హిమ రుచా, ఆ స్వామి దిగంత వ్యాప్తంగా ఉన్నాడు. కనుకనే ఈ లోకంలో ఎలుకలు ఈ ఎలుగులు ఎక్కడి నుంచి వచ్చాయ్యా? ఆ స్వామి కాలంలో విభూతులన్నీ కూడా వసిత హిమ రుచా భ్రాజమానా భుజంగై. ఒకడా రుద్రుడు, ఎంతమంది రుద్రుడు, అనేక లక్షల కోట్ల కోట్ల రుద్ర స్వరూపాలు అవి. ఆయన ఏమి చూడలేదు. భ్రాజమాన భుజంగై అలా పడగత్తిన పాములు ముసలు పడుతూ ఉండగా ఆయన దేహాన్ని లేపించుకుంటాడ, ముసలు పడుతూ ఉంటాడు. మస్తు ప్రపంచాన్ని ఎవరి దుర్మార్గుడో వాడిని కాటు వేస్తూ ఉంటాడు. పైకి తెలియదు, పైకి తెలియదు. వాడిని కాటు వేస్తే వాడిని తప్పకుండా నాశనం రావాల్సిందే. రాజమాన భుజండి కంటే కలహ, అందరికీ కూడా నల్లటి మచ్చలు, అందరికీ నల్ల మచ్చలు, అందరూ ఒకలాగే ఉన్నారు. కంటే కలహ కబడ్డా కబడ్దోస్తే జట అదోట వినాయకి జగవందను. ఆయనకు ముందు జుట్టుమడి ఎవరికి చెప్పండి? మంచి అందమైన జుట్టుమడి ఏమిటంటే జుట్టుమడి అన్నారు. ఆకాశ సుఖురాజితే సమస్త ఆకాశము, ఆకాశం లేని చోట ఎక్కడుంది? సమస్త ఆకాశమని సిటకండి. కనుక కంటే కలహ కబడ్డా కలిత శశికళ. ఓ అన్ని దేహాలకి చంద్రమంత, చంద్రముడి తెరవలసిందే. చంద్రమంత లేని శివుని ఊహించిన శక్తి కాదు. కలిత శశికళా చండ కోదండ హస్తా, నా చేతిలో ధనుర్పాణాలు పట్టు కూర్చుంటాడు. మొదట్లో చెప్పుకున్నాం ఎక్కుపెట్టి కూర్చుంటాడు. 4 దండాలు పడితే ధనుస్సు కనపడతాయి. రుద్రాధ్యాయం దాంతో ప్రారంభమై నమస్తే రుద్రమన్యవ కుతో కరిషహే నమ, నమస్తే అస్తుధన్వనే బాహుభ్యామృత దే నమ, శ్రూతమాసం బభూవ దేధను శివా శరవ్యాయ తమ ప్రయాణమృతమృయ. ధను శక్తి పుట్టి కూర్చుంటాక చండ కోదండ హస్తాక్ష చిన్న లక్షల కోట్ల రుద్రులకి మూడేసుకెళ్ళండి. రుద్రాక్షమాలా నడండ రుద్రాక్షలు, ఇక్కడ ఇక్కడ అక్కడ అన్ని రుద్రాక్షలే. వినా రుద్రాక్షమాలయ, శివుడిని మీరు అర్చన చేయదలుచుకుంటే మెడలో రుద్రాక్షమాల లేకుండా అర్చన చేయొద్దన్నారు. వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ చండకోదండ హస్త చక్ష రుద్రాక్షమాల సులలితముష. కొన్ని ధ్యానం ఎలా ఉంది? సులలితముష ఎంత మనోజ్ఞం, ఎంత పవనం, అసలు అంధకారం ఎవరయ్యా అన్నారు. ఈ ముల్లోకాలలోకి 14 లోకాలకి అసలు వాడు బ్రహ్మాండాలకి అసలు అంధకారం ఎవరయ్యా అన్నారు. ఈశ్వరుడు ఎప్పుడు 16 కొరట 16 వర్షప్రాయ అన్నారు. నా తల్లి 16 వర్షప్రాయ. ఇంతకంట అందమైన ఇంతకంట మనోజ్ఞత కోటి కందప్పు లావణ్య కోటి సూర్య సమర్థుతి. కోట్ల మనసుని పిండేసి గుండ చేసేసి రూపం చేస్తే అది ఈశ్వరక్కండి. కోటి కందర్పు లావణ్య కోటి సూర్య సమర్థుతి. కనుక సులలిత వపుష శాంభవా మూర్తి వేదా. ఒక మూర్తి మంచి చేస్తుంది, ఒక మూర్తి దుర్మార్గాన్ని అనిస్తుంది, ఒక మూర్తి కారుణ్యం. ఇలా ఎన్ని మూర్తులో ఎన్ని మూర్తులో శాంభవా ఉపాసకుడు పాలిట నువ్వు మంచిగా ఉపాసన చేసావా? నీకు శంపరవతీతి శంభావైతే శంభవు. నువ్వు ఎదరవాణి నాశనం చేయడానికి ఉపాసన చేసావా? నువ్వు ముందు నాశనం అయిపోతావు. మహారుద్రుడిగాని ప్రవర్తిస్తాడు. శాంభవా మూర్తి వేద రుద్రా శ్రీరుద్రసోక్త ప్రకటించే భవా. ఆయన చెప్పాలి అంటే ఆయన గుణగణాలు కొన్నైనా చెప్పగల సామర్థ్యం అవుతుందయ్యా. వేదాలు కొన్ని రెండు ఎవరికి లేకండి. శ్రీ రుద్రసూక్త ప్రకటక విభవా నా ప్రయచ్చంత సూక్ష్మం, నా ప్రయచ్చంత సూక్ష్మం. హర హర మహాదేవ. ఆ శ్రావణ స్తోత్రం చేశాక వెంటనే స్వామి కళ్ళు తెరిచాక ఎప్పుడు చెప్పాయి, ఎప్పుడు సమాధి స్వామి ఏమయ్యా మీరందరూ ఇలా వచ్చారు నాయన? ఇది హరిడి అన్న
అందరూ వచ్చారు. ఇప్పుడు హరి కూడా వచ్చాడు, ఇంకాక ఇవాళ హరి లేడు, బ్రహ్మాజాతంలో వచ్చాడు. ఏమయ్యాడు హరిడి బాబు? ఆయనే ఉంటే ఇవ్వడం నీకు ఆయనే ఉంటే మనమేంటండి కా. అలాగా ఆ బాడు నేను చెప్పుకోవడం వచ్చాను మహానుభావ, ఇదే మమ్మల్ని ఖండించాలి. ఇలాగా విశ్వభావతారాన్ని ఎత్తి ఒక క్షోభం పని చేస్తున్నాడు. నేను గడ నడిపోతున్నాం, నువ్వు వచ్చి రక్షించకపోతే నేనేం లాభం లేదు, నువ్వు మమ్మల్ని అనుగ్రహించాలి. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఆత్మను భైరవం రూపం సస్మారా సస్మారా, ఆయన రూపం అదే లోపడం రూపమే. భైరవా వీరభద్ర అన్నట్ట, వీరాణం భద్ర, ఎవరికైనా భద్రత కలిగిస్తాట. వాళ్ళు కోపిస్తే వాళ్ళేనా వాళ్ళు నాశనం చేస్తాట. ఆయనే కాలపోయేట, ఆయనే భైరవట, ఆయనే వీరభద్రట. సస్మారా స్మరించేట. కానీ ఏం చేయాలంటారు మీరు? ఆజ్ఞ చెప్పండి. ఏమి లేదయ్యా, మధ్య మన విష్ణుమూర్తికి కోపం వచ్చింట, కొంచెం కోపం చల్లార్చరా అన్నాడు. విష్ణుమూర్తి కోపమా? అదంటండి శివ అంటే కాదు. లేదయ్యా స్థాయి అడిపోయి, మీ శిష్యులే కదండి, మీ భక్తులే కదండి. ఆ భక్తులు ఎప్పుడైనా ఉన్నదొక్కలు కాదు, మహారూద్రంగా ధరించేశాడు. కానీ ఆ కోపాన్ని కొద్దిగా నేను పంపించాయని చెప్పి ఎట్లా ఒకటే శాంతి పిచ్చి రావాలా అని అక్కడ దానికే ఉందండి బయలుదేరి వెళ్తాను అంటూ ఆ మహానుభావుడు మహా జగద్దీయమానంగా మహారౌద్రంగా అనేక అవసరాలు ఇచ్చాట. కల్పాంత జలనజ్వాల విరసం లోచనత్రయ అసస్తోహి జటాభూతి గల్వారేంద్ర మండిత మహాప్రచండ హుంకార బదురీ కృతజ్ఞముఖాః సహస్రబాహు జటిల చంద్రాపతశేఖర సముద్రోత్రో శరీరేణ పక్షాభ్యాం చుంచునాద్విజ అతిదీక్షణో మహాదోషో వజ్రతుల్యనకాయుధ కంఠే కాల మహాబాహు చతుష్పాత్వన్నిసన్నిహ. అనేక అనేక అవతారాలు అన్నీ కూడా ఈ రూపంలో కనిపిస్తాయి. ఇద్దరి వీరభద్ర అవతారం, అందులోనే కాలభైరవ అవతారం ఉంది. వెళ్ళాడు మహాభయంకరంగా వెళ్ళాడు, కానీ ప్రశాంతంగా వెళ్ళాడు. హరే హరే నారాయణ నారాయణ అన్నాడు. ఏ ఎవడదే మహాకోపంగా ఉన్నాడు. అయ్యో ఇంకా హరి, ఇంకా ఇంత కోపం వచ్చింది ఏమిటి? నీ కోపం వస్తే ఎలాగైనా నువ్వు లోకాన్ని రక్షించవలసిన వాడి జగత్ పోస్తుంది, నీకా కోపం వద్దునైనా అంత ఆయన స్తోత్రం చేశాడు. విష్ణుమూర్తి స్తోత్రం చేశాడు. మాలాకృత్వాసనప్రదేశే శుచిమణి విరసైతే మాలాకృత్వాసనస్థ స్ఫటికమణిపై మౌక్తికై మండితాంగ శుభ్రై అదభ్రై శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూషవర్షై ఆనందీయాత్ హరిహరిణ గదాశంఖపాణి ముకుంద. కానీ మమ్మల్ని రక్షించమయ్యా, నువ్వు ఎటువంటి ఎక్కడ పాలసముద్రం క్షీరోదన్న ప్రదేశే పాలసముద్రం ఉంటావయ్యా, నీకెందుకు వస్తాయ్యా గొడవ, ఈ స్తంభం నీకెందుకయ్యా బాబు? సుఖిమణి విలసైతే నా పాలసముద్రం మధ్యలో ఇసుక తండ్రి. ఆ ఇసుక తండ్రి ఏమిటి? అందుకే మణువు 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 సుఖిమణి విలసత్ ఇసుక కాట మహామణి మధ్య వేలు వేల భూమి పుష్కర మరొకటి మాణిక్యాలు అనేక వేల రక్త కోట్లు రాసులు అవి ఆ గతకాయమానం చెప్పి ఆ మాణిక్యాల మందిరంలో ఉండట సుశిమణి విలస సైకతే మౌక్తికానా మాలా మౌక్తికానా మాలా యుక్తాసనస్థ. ఆయన ఆసనం ఎత్తక్కడ ముచ్చాల మాలను చుట్టేసి ఒక పరుపులా వేసేటండి అది అది ఆయన పలక. ఆ సైకిత స్థలంట రత్నాలట సైకతే మౌక్తికానా మాలా యుక్త ఆసనస్థ. అది స్వామి అటువంటి వాడు పడిక మణిపై ముక్తికై మండితాంగ ఉంటుందండి. ఆపన్నాలు నటిసటబడి ఆపన్నాలు స్వామి నువ్వయ్యా అవికాడు ప్రియో విగ్రహం అటువంటి వరవయ్యా నువ్వు ఎందుకు వచ్చి పడవే నీకు రుద్రరూపం నువ్వు రుద్రవతయ్యా మోక్తికై మండితాంగ శుభ్రై అదభ్రై అభ్రై అదభ్రై శుభ్రై అభ్రై అదభ్రై వంకర లేఖ ముక్త పీయూష వర్షై
అమృతం 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 నిర్మలమైన ఆకాశంలోంచి అమృతం వర్షం చూస్తూ ఉంది కదా, అమృత స్వామి చూస్తూ ఉంటాయి. శుభ్రే రభ్రే రభ్రే ఉపరి విరచకై ముక్త పీయూష వర్షై, అలా జలబిందువులు వేరు జలబిందువులు సుధా బిందువులు ఆయన చిందుతూ ఉంటాయండి, అభిషేకం చేస్తూ ఉంటాయి. నాన్నీ నంత ఆనందమైన స్థితిలో ఉండక నువ్వు ఎందుకు వచ్చిన గొడవయ్యా. నహ పునీయా హరి నలిన గద శంఖపాణి, హరి అంటే చక్రం, నలిన అంటే పద్మం, గద శంఖ నాలుగు చేతులు గలవాడా, ఓ శంఖ చక్ర గదాహస్త స్వామి నా పునీయా హరి నలిన గద శంఖపాణి ముకుంద అని స్తోత్రం చేశాడు. ఎవరెవడు ఏమిటి పడేవాడు ఇవ్వా, నేను నిలబడుతున్నయ్యా, సోపర్ణం పంపిస్తే వచ్చానయ్యా. యత ఆగతస్త్వం తత్ర గచ్చ సత్వం, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అర్జెంటుగా అక్కడ వెళ్ళిపో, వెళ్ళిపోతే ఊరుకోని జాగ్రత్త. అదేవిటయ్యా స్వామి, నా మీద కోపం ఉంటయ్యా, నువ్వు సోపుతుడు కదా, నేను సో పరివారంలో ఉన్నాయి కదా, నా మీద కోపిస్తేలాగా స్వామి, కొంచెం కోపం ఉపశమించుకోవయ్యా. నాధిక సమో నాస్తి హరే అధిక, నిన్ను మించిన వాడు అధికుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరయ్యా. ఏ హరే కొడుతున్నాడు ఎక్కడికి, ఇప్పుడు సామ దాన భార్య రెండు రూపాయలు ఉండాలి, సామంతోడు కొడుతున్నాడు వీరభద్రుడు. నాధిక సమో నాస్తి హరే శివ పరాయణ, నువ్వు శోభిస్తా ప్రశ్నవయ్యా. తయా వేదాశ్చ ధర్మాశ్చ శుభమార్గే ప్రతిష్ఠితా, అలాగే స్వామికాసు వేదాలు పట్టుకుపోతే మహానుభావులు నువ్వు తాడయ్యా కాపాడు తీసుకొచ్చావు. శుభమార్గే ప్రతిష్ఠితా అతీవ ఘోరం భగవన్ నారసంభవపు తవా, స్వామి దాని చాలా భయంగా ఉందయ్యా, చాలా భయంకరమైన జ్వరం వచ్చేస్తుందయ్యా, లోకానికి కాపం వచ్చేస్తుందయ్యా. ఉపసంహార విశ్వాత్మన్ ఉపసంహార విశ్వాత్మన్ అయ్యా, దయచేసి శాంతిపరచుకోవాలి అనే గొప్పని ఇంతవరకు బాగా అన్నాడు. తమేవా నీకు నువ్వే ఉపసంహరించుకోవాలి, ఇది హెచ్చరిక. నీకు నువ్వు ఉపసంహరించుకున్నావా సరే, లేకపోతే ఆ తర్వాత వస్తుంది. అందుకని తమేవా ఉపసంహార విశ్వాత్మన్ మమ సన్నిధో, ఇక్కడ వచ్చిన మాట నా సన్నిధిలో నీ కోపరూపాన్ని ఉపసంహరించుకోవయ్యా అన్నాడు. నీ సన్నిధ నువ్వు మనుషుడు భక్తుడువా, నీ మహా గొప్ప సన్నిధానికు నీ సాన్నిధ్యంలో నేను ఉపరూపణ ఉపసంహరించుకోవాలా. దాంతో ఒళ్ళు మండిపోయి ఏ ఆగతోహి ఇతస్తత్ర దత్తత్వం మాహితం కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళావా సరే, లేకపోతే ఉంటుంది లేదు. ఇదాని సంహరిష్యామి జగదేక చరాచరం, నువ్వు వెళ్ళకపోతే నువ్వు కాదు నీతో మనం ఒక ప్రపంచాన్ని అసలు చేస్తాను, మర్యాద వెళ్ళిపోతే వెళ్ళిపో. ఇదానే నేనా ఇప్పటికిప్పుడే మొత్తం లోకాన్ని అసలు చేస్తాను. సంహరిష్యామి జగదేక చరాచరం శాశ్వతం మమ సర్వత్ర శాస్త్ర కోపిన విద్యతే, నన్ను ఎవరు అదుపాటు పెట్టలేడు శాస్త్ర నాస్తి, నన్ను శాసించేవాడు పుట్టలేదు ఇప్పుడు దాకా, పుట్టుతాడా ఆయన పుట్టుకలేదు. అభవహ సూర్య పొరవ పేరు అభవహ అది పేరు ఆయన, ఎప్పటివరకు పుట్టలేదు వెళ్ళి పడేది అన్నాడు. ఎవడో చేయాలనుకుంటావు వెళ్ళమంటావు అంటూ శివుడు నాకు వచ్చే మాట చెప్పాడు, నువ్వు పెంచుతున్నాను పోతే భక్తరమా అనేది తింటే వీరభద్ర సత్వం అన్నాడయ్యా. నువ్వు కనుక చెప్పిన మాటలు వెళ్ళాడా నీ తలసాన్ని ఎక్కడ తీసుకోమన్నాడు. జాగ్రత్త వక్త్రమా అన్నయ్యా, వక్తాన్ని తీసుకున్నాడు, నేను మర్యాదగా చూస్తున్నాను కానీ మర్యాదగా ఉపసంహరించుకో, లేకపోతే నువ్వు నీ తలకాయ పెట్టడానికి వస్తాయి శివుడికి అని నల్లో వేసుకుంటాడు. ఎవరు నా తలకాయ తీసుకోవాడు కొట్టాలి, నువ్వు నా తలకాయ తీయడం నువ్వు సమర్థం అనుకుంటున్నావా, లేదు రాయనా నేనే అందరి తలకాయ తీసేవాడిని, నువ్వు నా తలకాయలు ఇస్తావు ఇంకో క్షణం నీ తలకాయలు తీసేస్తాను. మరి వెళ్ళివాడా సోపరమాత్మ దైవంలో నువ్వు బతుకుతున్నావయ్యా, శివుడో లేడు జీవుడో లేడు, ఎవరు శివుడు తమోగుణం
తమోగుణం. సత్వగుణాన్ని రజగుణం నీకేసి తమోగుణం. ఎవరు శివుడు ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. పట్టడానికి కోపం వస్తే ప్రతి ఒక్కళ్ళు జరిగే పని విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. ఎవరు శివుడు? ఎవడా శివుడు? దుర్మార్గుడా? ఇంకా దుష్టమైన వచ్చిన కలవాడా? కులాల చక్రవర్తి ప్రేరిత ఆత్మ నువ్వు ఎవరనుకుంటున్నావు? కుమ్మరి చక్రా నువ్వు? మా శివుడు కుమ్మరి. దండంతో తిప్పుతూ ఉంటే నువ్వు తిరుగుతున్నావు, నువ్వు అవతారిస్తున్నావు. మా స్వామి వెళ్ళి దండంతో తిప్పకపోతే నా చక్రం తెలియదు, కొండరాదు. కులాల చక్రవర్తి ప్రేరితోసో ఈ హరిస్వరూపం ఏదైతే ఉందో కుమ్మరాడు చక్రం లాంటి వాడు నువ్వు. ఎవడు అనుకుంటున్నావు? ఇప్పటికీ నీ పూర్ణమవతారం దెప్ప మా శివుడు మెడలో ఉంది తెలిసిన. అది పూర్ణమవతారం ఇస్తావు కదా. మా శివుడు అన్నీ అబ్బురాన్ని సేకరిస్తూ ఉంటాడు, అందరూ స్టాంపులు సేకరిస్తూ ఉంటాడు. మహాభక్తుల శిరస్సుని మెడలో వేసుకుంటాడు. రెండమా అది ఇప్పటికీ నాయన నిక్షిప్తం పూర్వరూపిన తవా పూర్వరూపం తెలిసిన నీ దెప్ప ఇప్పుడే నీ దాచం గుర్తుగా యోగ అనుకుంటున్నావు. అంతే ఇంతవరకు చేతి చక్రము చాలు శివునైనా నిన్నైనా అర్థబంధన చేసి అనగద్రక్కు అన్నాడు. ఒక్కసారి చక్రం ఎత్తేనా చేతి చక్రము చాలు శివునైనా నిన్నైనా అర్థబంధన చేసి అనగద్రక్క. అవునా? అంత పని గడవ, అంత పని గడవ. శివుని కృపచేత చక్రవైతి శంభుని కృపచేత చక్రవైతి నీకు చక్రాలు వచ్చినట్టున్నావు. తపస్సు చేసావు, అక్కడికి చక్రం ఇచ్చాడు. కన్ను సమర్పించావు, చక్రం ఇచ్చాడు. కానీ చక్రాన్ని నిలబెట్టుకున్నావా? అది కాస్త నాశనం చేసుకున్నావు. అది కాస్త మా విజ్ఞానం బొడ్డు పెట్టేస్తున్నాడు. ఎక్కువ మళ్ళీ బాబు చక్రం కావాలి, బాబు చక్రం కావాలి. మళ్ళీ మా శివుడి కోసం తపస్సు చేసావు. అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలన్నాడు. కానీ ఎరుపు ఇచ్చిన ఆయుధం పోయిందయ్యా, దానికే ఉంది, ఇదిగో తీసుకో. మరి అప్పుడు చక్రం ఇస్తూ ఇది మొత్తం ఉల్లో కాదు తిరుగులేదన్నావు. మరి ఇది కూడా అలాగే అయిపోతుందా? ఇదేం పర్వాలేదు, మొత్తం ఎవరిని చర్య చేసింది నిజంగా అయితే టచ్ చేసుకోవచ్చా? చేసుకో దా నూరా. ఏ సూపర్మార్కెట్కి చక్రం ఇచ్చాడో అదే సూపర్మార్కెట్ని నూరా పడుకో, నేను కోసి చూస్తాను. తిరిగితే అప్పుడు చక్రాన్ని కుదురున్నట్లు లెక్క అన్నాడు. ఇంత మాయ, సోమాయ. మూడు అవతారాలు ఎత్తాడు, రూపాక్ష అవతారం ఎత్తాలి అందుకోసం. సరే రా అన్నాడు. కోసేశాడు, మూడు ముక్కలు కోసేశాడు. అదే సూపర్మార్కెట్ మూడు అవతారాలు. అందుకని చేతి చక్రము చాలు శివునైనా నిన్నైనా అష్టబంధన చేసి అడగ దొక్క. చెమ్ముని కృపచేత చక్రవైతి నీవు, చక్రవైతి నీవు. చేగోలిగా పంట నమ్మలేదే, చేగోలిగా పంటను చిరువలేదే. పూర్వం దక్షాగ్రద్వంశంలో నాణ్యము చక్రం అయితే చెగోడి ముక్కలాలు బుక్కలు పెట్టుకున్నాను మర్చిపోయాము. చేగోడిగా పంటను చిరుపలేదే. అవునా? వేల మొమ్మలు నన్ను వేరే నైదు మొమ్మలు నా తలకాయ ఎన్నుకుంటున్నావు. వేల మొమ్మలు నన్ను వేరే నైదు మొమ్మలు పరికం ప్రగాతమునే అసలు నన్ను చూడగలరు. పరికంప శక్తినే చూడడానికి అంత శక్తి లేదు. సహస్రదేశ పురుష సహస్రాక్ష సహస్రపా నా వెయ్యి ముఖాలు, నీ శివుడికో ఐదు ముఖాలు. పరికంప శక్తినే పరమగతిని ఎంత ప్రయత్నం చేసినా నేను ఎవరూ చూడలేరు. నీ శివుడే చూడలేడు. ఓ వెరవాడ పంచభూతాలవే మా శివుడికి ఐదు ముఖాలు ఎన్నుకుంటున్నావు. పంచభూతాలవే పంచభూతాలు లేని స్థానం ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదే. అటువంటిది దానికి గొంతులు వేస్తున్నావు. పంచభూతాలే పరికంపలేవుకో ఏమాత్రం చూడటం లేదు. మా స్వామి దయవల్ల అగ్నికంటే ఆహుతగుట తగదు, అగ్నికంటే ఆహుతగుట తగదు. మా శివుడు కన్నెత్తాడా మాడు మసైపోతా దాకట్టన్నాడు. అవునా? మీ శివుడికి ఒక కన్నుందా? అది వెలిగే కన్నా కాల్చే కన్నా భస్మదానవ వద్ద కాలాక్షయమయ్యే. మరి భస్మాసుడి దగ్గర నువ్వు రూపాయలు ఉంటుంది ఏం చేసేది? భస్మదానవ వద్ద కాలాక్షమేమయ్యే నేలేక
మూడో కళ ఏమైందయ్యా వేరేవాడా? అప్పుడు అంటున్నాడు, తల క్రింద కాల్ పైకి తరలి పక్షిత నీదేమో ఇక ఎన్న నీది విధము. తల కింద పక్షి ఉంటుందయ్యో, నాది ఏం చేస్తుందంటే కాళ్ళు పైకి పడుకుంటుంది. ఎందుకంటే ఆకాశం ఎక్కడ పడిపోతుందో, నేను నిద్రపోయినప్పుడు నేను చచ్చిపోకుండా ఉండాలంటే ఈ కాళ్ళు పైకి ఎక్కుతుందట, అంటే ఆ ఆకాశంతో నేను మోస్తాను అనుకుంటుంటుంది. తల క్రింద కాలు పైకి తలగడి పక్షిత నీది మోయడు ఎన్న నీరు పొలుపు. మా శివుని కాల్చేస్తే మా శివుని రక్షించావా? మా శివుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆయన తలుచుకుంటే మా ఆయన పాడాడా? నీకు అవకాశం ఇచ్చాడు, చిరకాలము భస్మాసం నుంచి నేను రక్షించాను, భస్మాసం నుంచి శివుని నేను రక్షించాను అని నీ గొప్పలు చెప్పుకోవడం కోసం మా శివుడు నీకు అవకాశం ఇచ్చాడు ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. అంతే సంతకై బాధతో వ్రతము స్వల్పంగా, సంతకే వ్రతము చక్కగా స్వల్పంగా, విఘ్నేశ రూప పుట్టనే విఘ్నేశ రూప వీరభద్ర. మీ ప్రభుకి సంతానం లేనప్పుడు గోలు 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 ఏడ్చాడు, నా కోసం తపస్సు చేసిన పుణ్య కోసం చేశాడు ఎవరు అనుకుంటున్నావు? గౌరీ శంకరుడు ఆది దంపతులు నీకై సోములున్నావా? నువ్వు నోచి అప్పుడు నువ్వు ప్రత్యక్ష అయ్యాను నీ స్వామికి అయ్యి విఘ్నేశ రూపాన వీరభద్ర. విఘ్నేశ్వరుడు ఎవరైనా సాక్షాత్ విష్ణు భగవాడు విఘ్నేశ్వరుడు పుట్టాడు. నాకు సంతక యువతము చక్కగా పుట్టనే విఘ్నేశ రూపాన వీరభద్ర. అవునా? ఓహోహోహో, వాళ్ళని పడేసి వాళ్ళని ఎత్తిపోయాడు. ఎత్తకపోతే ఓరు పోతే ఎక్కడ ముందోకాలం చూశాడు, ఎక్కడా బాలు కొట్టలేదు. బాలు పర్వాలేదు, 8వ రోజుని పురుషుంట్లో 8వ రోజు ఎత్తుకుపోయాడు. జలంధరం అయితే ఎత్తుకుపోయాడు. ఆ బాణాసుని అదే అతీదేవే ఆ మాయతో వచ్చి ఎత్తుకుపోయింది. బాలుని పురుటించలో ఎత్తుకుపోయి అయ్యా పురుటిల్ ఎక్కడ? సముద్రం మధ్యలో ద్వారకా నగరమా? ద్వారకా నగరంలో పురుటిల్లా? పురుటిలో చుట్టూ రక్షకులా? ఇంతమంది చూస్తూ అనగా పురుటింట్లో పిల్లాడు బాలోహుత బాలోహుత. సరే కలి మరీజ కృతాపరాధ, నన్ను నువ్వే ఒప్పుకున్నావు అదే పర్వతంలో మర్చిపోయావు. అయ్యో నా కొడుకు కనిపించలేదు, కొడుకు కనిపించలేదు అని బాధపడితే పుత్రులని వేల పుత్రుల వేల కొద్ది ఒక్కొక్కడి 15 పిల్లలు తప్పున 16,000 మందికి ఇంటూ 10 అంతమంది పిల్లల్ని ఎవరిచ్చారు? నువ్వు ఒక్క పిల్లని ఇచ్చావు. మా స్వామి 16,000 పిల్లలు ఇచ్చాడు. నీ వేల పిల్లలని ఇవ్వలేదా? ఎవరైనా గొప్ప అంతే. ఇదిగో వీరభద్రా చూసినా నేను ఈ క్షణాన మరణించు ప్రపంచము, ఈ క్షణంలో ప్రపంచ కాల్చి గురించి చేస్తాను యోగం ఒకటో చక్కని వేరే పోయేటండి అప్పుడు పట్టుకోపోయాట. అంతే కుంఫట్ కుంఫట్ నాదైని నరవరు నరహరత కుంఫట్ కుంఫట్ నాదైని నరహరి కుత విశుంభావతార అవతార లక్షై లక్షై శాంతసంఘట్టనోచ్చై ధ్వానై బ్రహ్మాండ భాండక్షణ పటు సర్వో మూర్తిరవ్యాత్. ఒకసారి కోపంగా మహాకోపం ధరించాట, ముందు కాలభైరవ అవతారం ఎత్తాట. డెంబన్ డెంబన్ డింబం పద పద సహస జమ్య జమ్య ప్రజమ్యం నృత్యంతి శబ్ద వాచ్యై కుత సరసి మహా శాకరంతాక్షపచ్చై పూర్ణం రక్తా సమానా యమమహిష మహాశృంగమాదాయ పానో ఉచ్చంతి పాయాత్వో వంజమాన పాయాత్వః వంజమాన ప్రళయముదితయ భైరవోహ కాళరాత్రియ. ఒక భైరవ స్వరూపాన్ని ఎత్తాక కాళరాత్రి వెంటబడి ఉండలేరా? కాళరాత్రి కాళభైరుడి భార్య ఎలా ఉన్నాడయ్యా? డింబం 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 అడుగు వేస్తున్నాట, మహాభయంకరంగా అడుగు వేస్తున్నాట, భూమి అదిరిపోతూ అంట. డింబం 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 పచ్చ 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 ఉండు ఉండు ఉండేంట్రా పోరా ఉండేంట్రా అందరినీ పచ్చ పచ్చ సహస జమ్య జమ్య ప్రజమ్యం నృత్యంతి శబ్దవాచ్యై వేల 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 స్వరూపాలు ఇచ్చాట. వాళ్ళందరూ నాట్యం చేస్తున్నట్ట మహారాక్షస కృత్యం అది, మహాకాండం నృత్యం అది.
ఉచ్చంతి శబ్దవాచై ఈ లోపల బతుకుందని వర్ణించట ఆ రెక్కలు పెంచేసాట తలకాయకు అలంకారం పెట్టుకున్నట్ట శేఖరం సాక్షపక్షై పూర్ణం రక్తాసవానం ఉన్నత రక్తం రక్తమయం మహాక్రోధ భయంకరంగా ఉన్నట్ట ఆ కాళ్ళభైరం ఈ లోపల యమధర్మరాజు పరిగెట్టుకొచ్చాట దళాంధ రూపం చూద్దాం అంటే యమధర్మరాజు ఈ దొనపోతుంది కదా ఆ దొనపోత కొనుగోలు చేసేట పూర్ణం రక్తాసవానం యమమహేషం అహో అహో శృంగమాదాయ పాణో ఏ చేతిలో ఆ అస్త్రం లేట నిరస్త్రంగా వదిలించేట శృంగమాదాయ పాణో పాయా అటువంటి మహానుభావుడు మనం రక్షించలేక పాయా ద్వారా వంజమాన ప్రళయపుతయా వైరవ కాలర అంటే వచ్చాడు లక్ష లక్ష స్వరూపాలు ధరించాడు ఈ స్వరూపంతో అతను ఉగ్ర స్వరూపాన్ని భయంకరంగా అతను ఎదుర్కోలేవు అని జ్ఞానబోధ కలిగితే అప్పుడు శరభావతారం ఎత్తాడు అలాగయ్యా హుం ఫట్ హుం ఫట్ నినాదై నరవరపటలు క్రోధ సమ్మోహహర్త దిం 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 మదోత్త కుత సహస్ కుత కపట పక్షపక్ష దైత్యసంగ ఆ కోపంగా అవతరించి లక్షైర్లక్షైర్లు సుమ్మై కట కట పట పట్ దాంత సంఘట్టనోచ్చై ధ్వని బ్రహ్మాండ బాండ చటగలన్న పటు శరభో మూర్తి రవ్యాత్ కుంఫట్ కుంఫట్ ఈ రెండు కూడా శత్రువుని నిర్జింపలేయడం కోసం ఎత్తుకున్న శబ్దాలంట కుంఫట్ కుంఫట్ నినాదై ఫట్ 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 మామూలుగా శివకారాలు చూస్తాడు స్వాహాకారాలు సుధాకారాలు వషట్కారాలు వేరు శత్రువు నిత్యం చేయండి హుం అంటూ మొదలెట్టాడు ఫట్ అంటూ మొదలెట్టాడు ఈ శత్రువు మామూలు శత్రువు కాట హుం ఫట్ హుం ఫట్ నినాదై నరహర కుటిల క్రోధ సమ్మోహర్త మహాక్రోధంగా ఉన్నాడు కదా అది కుటిల క్రోధం తెచ్చుపెట్టిన కోపం ఆ క్రోధ సమ్మోహర్త దిం 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 మదోత్త మదోత్తై ముదిబుద్ధానాలు చేస్తుంటే బ్రహ్మాండాలు అదిగిపోతున్నాయి స్ఫుట నటన స్ఫుట నటన పదధ్వంస క్రూరపక్ష స్ఫుట నటన ఒక అడుగు వేస్తుంటే భూమి అదురుతూ బ్రహ్మాండాలు అదుగుతున్నాయట స్ఫుట నటన పదధ్వంస క్రూరపక్ష కాలు తొక్కేస్తున్నట్ట ఈయన చిత్త అవతారం ఆయన ఉంటుంటాడా ఆయన వేల లక్షల సింహావతారాలు ఎత్తాట ఆ నిన్ను సింహావతారాన్ని కాలుతో తనేస్తున్నట్ట కాలుతో పసర పసర చేసేస్తున్నట్ట ధిమ్ 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 మదోత్కట్ పుటనటన పదధ్వంస క్రూరపక్ష లక్షై లక్షై విసంగోత్కట పట పట్ అనేక లక్షణ శ్లోకాలు ఇచ్చేస్తాయి ఇలా పట్టుకున్నాక ఊపెట్టుకున్నట్ట పటపట్లాలు చేస్తాడు పట్టుకున్నాక నిన్ను తేగట్టాలి నోట్లో పెట్టి నిలదీస్తే ఎలాగా అలాగా అనేక వేల లక్షణ విషయంలో నోట్లో తోసేస్తాట పటపట నిలదీస్తున్నాట ఆ పటపట తెలుగుట లక్షై లక్షై విసంగోత్కట పటపట్ దాంత పళ్ళు పడపడ కొడుతున్నాడు దాంత సంఘటన ఉచ్చైధ్వని ఆ పళ్ళు పడపడ కొడుతుంటే బఠానీలు పడపడ అవ్వాలండి ఇలా బఠానీలా నవ్వుతున్నాడు నవ్వుతుంటే బ్రహ్మాండ పడలేదు పటపట దాంత సంఘటన ఉచ్చైధ్వని బ్రహ్మాండ బాండ చట దళన బ్రహ్మాండ బాండాలు పౌళ్ళు చేయండి మహా పవర్ఫుల్ బాంబు చేస్తే శ్లాభకు పౌళ్ళు వస్తాయి తెలిసిన ఆయన పటపట్టు ఆడిస్తుంటేట బ్రహ్మాండ బాండ చటదలన్నప్పుడు సర్వ మూర్తి సర్వావతారం ఒకసారి నేను చెప్పకూడదు నేను స్వయంగా రాసి చెప్పిన శ్లోకం అంతే సర్వావతి ఎనిమిది కాళ్ళం పడినట్టు ఒకేసారి నాలుగు సింహాలు పట్టుకు తినేస్తుంటారు నాలుగు సింహాలు ఇది పక్షాంగ్రవాణ పక్షీక స్మృతం కూడా ఆకాశంలో ఎగురుతుంటారు నాలుగు సింహాలు ఒకేసారి పట్టుకు పైకి తిరుపుతుంటాయి ఆ సర్వావతారం ఎత్తి ఈ నృసింహాన్ని మన వాళ్ళు అనేది చపాతీలు పరోకాలు చేస్తూ ఉంటారు ఆహా అంటే నేనేసుకుంటారు కదా అలా ఆకాశం ఎగిరేస్తున్నట్ట ధనము నెలకొడుతున్నట్ట ఆకాశం ఎగిరేస్తున్నట్ట ధమ్మ నెలకొడుతున్నట్ట మరో 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 అని అడగడం లెక్కట ఎవరు ఇష్టపడమాత స్వామి వీరభద్ర శరణం స్వామి స్వామి శరణం ఊరుకోలేదు నేను పాపం వచ్చేసి నన్ను తెచ్చి ఎగిరేస్తున్నట్ట ధనము నెలని కొడుతున్నట్ట పచ్చడి మీద చేసేసట ఆ దాడికి తట్టుకోలేక ఓ భోజే మహాభద్రయ సగ తత్వ విధువురాయ సగ లోకేశ్వరే సగ లోకేశ్వరే సగ లోకేశ్వర
ಅಂದರೆ ಸಕಲ ನಿರ್ಮೋಹಿಯಾಯ ಸಕಲ ಲೋಕೈಕ ವರಪ್ರದಾಯ ಸಕಲ ಧೃತಾರ್ಥ ಭಂಜನಾಯ ಸಕಲ ಜಗದ ಭಯಂಕರಾಯ ಶಶಾಂಕ ಶೇಖರಾಯ ಸಹಸ್ರ ನಿಜಾವಾಸಾಯ ನಿರಾಭಾಸಾಯ ನಿರಾಮಿಯಾಯ ನಿರಾತಂಕಾಯ ನಿಷ್ಕಲಂಕಾಯ ನಿಷ್ಪ್ರಪಂಚಾಯ ನಿರ್ದ್ವಂದ್ವಾಯ ನಿಶಂಕಾಯ ನಿರ್ಮಮಾಯ ನಿರ್ಮಲಾಯ ನಿರ್ಗುಣಾಯ ನಿರಾಧಾರಾಯ ನಿರುಪಮ ವಿಭವಾಯ ನಿತ್ಯ ಸ್ವಂತ ಬಂಧವರ್ಣ ಪರಮಾನಂದ ಸ್ವರೂಪಾಯ ಪರಮ ಶಾಂತ ಸ್ವರೂಪಾಯ ತೇಜೋರೂಪಾಯ ತೇಜೋಮಯಾಯ ತೇಜೋಮಯಾಯ ಜೈ ಜೈ ರುದ್ರ ಮಹಾರುದ್ರ ಮಹಾರುದ್ರ ವೀರಭದ್ರಾಧಾರ ಮಹಾಭೈರವ ಕಾಲಭೈರವ ಕಲ್ಪಾಂತ ಭೈರವ ಕಪಾಲ ಬಾಲಾಧರ ಕಪಾಲ ಬಾಲಾಧರ ಚಟಾಕರ ಕ್ರಮಭೇಷಣ ಧೃಕ್ತ ಓ ನಮಸ್ತೆ 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 ನಮಃ ಆಸಾಮಿ ಮಹಾಪತ್ರೆ ಹೇಳ ಕಪಾಲ ಬಾಲಾಧರ ಖಟ್ವಾಂಗ ಖಟ್ಟ ಜನೋಪಾಸಾಂಗಲ ಸಾಲಾಯ ವಿಂಡ್ಯಬಾಲ ಸತಕ್ಷಿ ಚಕ್ರಾಚಾರ್ಯ ಭೀಷ್ಮರ ಸಂಸ್ಥಾಕಾಳ ಪದನ ವಿಷ್ಟಾಭಾಸ ವಿಸ್ಫಾಟಿತ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಡಲ ನಾಗೇಂದ್ರ ಮಂಡಲ ನಾಗೇಂದ್ರ ಹಾರ ನಾಗೇಂದ್ರ ವಲಯ ನಾಗೇಂದ್ರ ಸಮುದ್ರ ಮುರುಳ ಮುಚ್ಚಿಂದಯ ಚಂಬಕ ವಿರೂಪಾಕ್ಷ ವಿಶ್ವೇಶ್ವರ ವಿಷಭವಾಹನ ವಿಷಭೂಷಣ ವಿಶ್ವರೂಪ ವಿಶ್ವದೋಮುಖ ಸರ್ವತೋಮುಖ ಮಾಂ ರಕ್ಷ ರಕ್ಷ ಜಲಜ್ಜಲ ಪ್ರಜಲ ಪ್ರಜಲ ಮಹಾಮುಚ್ಚು ಅಮುಚ್ಚು ವಯಂ ನಾಶಿ ನಾಶಯ ಯೋಗ ವಯಂ ಉತ್ಸಾಹೋತ್ಸಾಹಯ ವಿಷ್ಣು ವಯಂ ಸಮಯ ಸಮಯ ಚೋರಾ ಮಾರ ಮಾರಯ ಶತ್ರುವನ್ನು ಉಚ್ಚಾಡಿಯೋಚ್ಚಾಡಿಯ ಸೂರ್ಯನ ಇದಾರ ಇದಾರ್ಯ ಕುಠಾರೇನ ಹಿಂದೆ ಹಿಂದಿ ಖಡ್ಗೇನ ಚಿಲಿ ಚಿಲಿ ಕಟ್ವಾಂಗನ ಯಬೋಧ ಯಬೋಧಯ ಪಾಪನ ಸೋದಯ ಸೋದಯ ಮುಸಲೇನ ನಿಷ್ಪೇಷಿ ನಿಷ್ಪೇಷಿಯ ಬಾಣಿಯ ಸಂತಾಳಿ ಸಂತಾಳಿಯ ಯಕ್ಷ ರಕ್ಷಾಂಶ ಭೇಷಯ ಭೇಷಯ ಭೂತಾನ ಇದ್ರಾಣ ಇದ್ರಾಳಯ ಭೂಸ್ಮಾನ ಭೂತ ಧ್ಯಾತಾಳ ಮಾಡಿಯ ಬ್ರಹ್ಮ ರಾಕ್ಷಣಾಂ ಸೌತ್ರಾಹಿ ಸೌತ್ರಾಶಯ ನಮ್ಮ ಅಭಯಂ ಕುರು ಕುರು ಮಿತ್ರಸ್ಥ ಮಾಂ ಆಶ್ವಾಸ್ಯ ಆಶ್ವಾಸ್ಯ ದುಃಖಾತ ಮಾಂ ಆನ್ಯ ಯಾನ್ಯ ಶತ್ರುಸಾರ್ಥ ಮಾಂ ಆಪ್ಯ ಯಾಪ್ಯ ಯ ಅಮೃತ ಕಟಾಕ್ಷಯ ಕ್ಷೇಣ ಮಾಂ ಆಲೋಕ್ಯ ಲೋಕ್ಯ ಮಾಂ ಸಂಜೀವ ಹಿಂದಿಯವ್ಯ ನರಕಭಯ ಮಾಂ ಉದ್ರೋದ್ರ ಶಿವಕೋಚಯ ಮಾಂ ಆಚಾರ್ಯ ಆಚಾರ್ಯ ಉಚ್ಚಿಂದಯ ತ್ಯಂಬಕ ಸದಾಶವ ಪರಮಶವ ನಮಸ್ತೆ 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 ನಮಃ ಈ ಮಹೋತ್ತರಿಂದ ಶಿವಕೋಸಂತವರ ಮಹಾನುಭಾವಣೆ ಸ್ತೋತ್ರ ಚೇತೇ ಸ್ನಾಪುಡು ಅಂತೇಳಿ ಕಾಲ ಬೇರೆದು ಅಂತೇಳಿ ಏನಪ್ಪಿದ್ರು ಅಲಾಲ ಶಾಂತ ಸ್ವರೂಪನ ತೆಚ್ಚುಕೊಂಡು ಪರಮಶಾಂತ ಸ್ವರೂಪಂಗಾ ಮಾರಿ ಆಯನ ನೀವು ಯಥಾರ್ಥ ಸಿಗಿ ವೆಳಿಪೋ ಈ ವಿಷಮ ಫಲಕಾಯಿ ನಾನಿಚ್ಚೇ ಮಾ ಶಿವಡಿಗೆ ಪಟ್ಟುಕೊಂಡು ಇಸ್ತಾನಂತೆ ಅಪ್ಪುಡು ಈ ವೀರಭದ್ರನಿಗೆ ದಂಡಂ ಪೆಟ್ಟಿ ಆ ಉಗ್ರ ನಿಸಂಭಾವತಾನ ಉಪಶಮನ ಚೇಸ್ಕೊನಿ ಈ ಶೀರ್ಷಾಣಿ ಪಟ್ಟುಕೊಂಡು ಇಚ್ಚಾಕ ಅದು ಕಾಸ್ತ ಆ ಪರಮಶಿವಡು ಮೆಡಲೋ ದೇಶಿ ಮುತ್ತಿಟ್ಟುಕೊನಾಕ ಆಹಾ ನರಸಿಂಹ ನಾಟ ಪೋಯಾ ನೀವು ಅಲ್ಲಿ ಒಕ್ಕಸಾರಿ ಮುತ್ತಿಟ್ಟುಕೊಂಡು ಎಂತೋ ಮುಚ್ಚಕ್ಕಾಗಿ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಈ ಸರಭಾವತಾರ ಈ ಸರಭಾವತಾರ ಹರೇಶ ಅವತಾರ మధ్యలో కొన్ని జ్ఞాపకం వచ్చింది మరి ఏం చేస్తాం మరి ఇదే లక్ష్మీపతి పూజ నాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు గంట వాయిస్తూ సరభ సరభ అల్లల్ల భేర సరభమృగం సృణాచీర సరభ అన్నారు దంతడు మహాభయంకరమైన జీవితమైనా ఇట్టే చీచి పడేస్తుంటారు మన దురదృష్టవశాత్తు సరభమృగాలు రాక్షస బలుడు అంతరించిపోయాయి 500 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చిన మహాప్రళయం చేత మొత్తం భూమి మహాబలవంతమైన జీవులను నశించేసే అందులో సరభమృగం ఉంది అందులో రాక్షస బలు ఉన్నాయి అయినా సార్ సినిమా తీశారు కదా కనుక అది సరభావతారపు లక్షణం ఈ సరభావతారాన్ని ఎవరైతే స్మరణ చేసుకుంటారో ఎవరు వింటారో ఎవరు నలుగురు చెబుతారో వాళ్ళ ఇంట్లో క్షుద్రకృత్యాలు జరగవు క్షుద్రశక్తుల వల్ల భయం ఏమి కలవసుమా అని చెబుతాం సోపురాణం అలసి అనుకోండి కనుక ఈ విధంగా మహాసవైభవాన్ని సరభావతార మహాత్మ్యతోటి మనం ఉపశమనం చేసుకుని విశంభావతను ఉత్సాహపరుచుకొని కార్తీక మాసంలో చెప్పుకోవలసిన ప్రవచనామృతాన్ని ఈ విధంగా సర్వావతారంతో పరమశాంతిని పరమతృప్తిగా మనం ముగించుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీష గోబ్రాహ్మణేభ్య సుఖముస్తు నిత్యం లోకాస్తమస్త సుఖమో భవతు.